ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రధాని దీర్ఘాయు కోసం బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ మృత్యుంజయ హోమం చేశారు. పంజాబ్ లో జరిగిన కుట్ర నుండి ప్రధాని సురక్షితంగా బయటపడ్డారన్నారు. భవిష్యత్తులో ఎటువంటి ఆపదలు రాకుండా ఉండేందుకు జిల్లాలో బీజేపీ తరపున మృత్యుంజయ హోమాలు అభిషేకాలు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మోర్చాల నాయకులు పట్టణ నాయకులు లాలా మన్నా వేణుగోపాల్ జోగు రవి అంకత్ రమేష్ దినేష్ మటోలియా రత్నాకర్ బ్రహ్మానంద్ తదితరులు పాల్గొన్నారు. కానవాయి అడ్డగింత నరేంద్ర మోడీ గారిని ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నాయో కొన్ని శక్తులు మనం టీవీలలో పేపర్లలో చూస్తాం. నరేంద్ర మోడీ గారికి ఆ శత్రుమూకల నుండి రక్షణ కలగాలని ఈరోజు ఆదిలాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మృత్యుంజయ యజ్ఞం చేస్తూ అదే విధంగా ఆదిలాబాద్ జిల్లాలోని దాదాపు అన్ని గ్రామాలలో దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అదే విధంగా మిగతా ప్రజలంతా కూడా కలిసి నరేంద్ర మోడీ గారికి శత్రుముఖుల నుండి రక్షణ కల్పించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోలేమని కొన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే ఒక ఆలోచన వచ్చినాయి. నరేంద్ర మోడీ గారు బతికున్నంత సేపు ఈ భారతదేశంలో మాకు రాజకీయంగా ఎదగలేమోనని ఒక భయంతోని వివిధ శక్తులతోని వాళ్ళు మిలాకతై కుట్రలు చేస్తున్నటువంటి సంగతి మనందరికీ తెలుసు. ఈ మృత్యుంజయ యజ్ఞం ద్వారా నరేంద్ర మోడీ గారికి మరింత శక్తి రావాలని ఈరోజు భారతదేశ ప్రజలంతా కూడా నరేంద్ర మోడీ గారి మీద జరుగుతున్నటువంటి కుట్రలన్నీ కూడా గమనిస్తూ ప్రతి ఒక్క పల్లెటూరులో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆ తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఆదిలాబాద్ జిల్లాలో అన్ని గ్రామాలలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజలంతా కలిసి ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తున్నాం.